హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 24 ఆగస్ట్ 2022, 24 ఆగస్ట్ 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబో ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటో మీ అందరికి తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు, కోళ్ళకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా మన కోడి ఏ రంగులో ఉంది, ఆపోజిట్ కోడి ఏ రంగుకి వస్తుంది, దాంతోపాటు ఈ టైమింగ్స్లో మనం దెబ్బలాట ఎప్పుడైతే పెట్టుకొని ఉంటున్నామో ఆ టైమింగ్స్లో ఏ రంగులు గెలిచే అవకాశం ఉంటుంది, ఈ మూడు విషయాలు చూసి జాగ్రత్తగా దెబ్బలాట కనుక దిగితే కంపల్సరీ విజయం అనేది సాధించగలమన్నమాట. కనుక ఒకటి రెండు సార్లు చూసి జాగ్రత్తగా దెబ్బలాడుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే, ఇక్కడ టాపిక్లకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6:00 నుంచి 8:20 వరకు. 6:00 నుంచి 8:20 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట అడగాలంటే మాత్రం కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే నల్లబొట్ల సేతువాల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి కాకి పింగళాలు, బాగా పశ్చిమ గల కాకులు, తుమ్మిదమైన కాకులు, కాకి నెమల్లో గట్టి కాకులు, సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట రంగులన్నీ కూడా, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర మైలాలు, మిరపపండు డేగలు, రసంగి డేగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను లేదంటే కాకి పింగళాలను కూడా పెట్టుకోవచ్చు. నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ పెట్టుకుంటే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఈ టైమింగ్స్లో అన్ని రకాల కోడి చూపు డ్యాగలు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి నెమల్లో లేదా కోడి నెమల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కానీ లేదంటే కోడి నెమల పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత కోడి నెమల పింగళాల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉండవు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి కోడి నెమల కక్కెరలో, అలాగే కోడి తెల్ల కక్కెరలో, తెల్ల నెమల్లో, కోడి పింగళాలు, పింగళ నెమల్లో, వాటితో పాటు నెమల కక్కెరలో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవన్నీ కూడా, చూపులకు గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, శుద్ధ డేగలు, కాకి డేగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో
ముసుకు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాటాడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమళ్ళను లేదంటే కోడి నెమల పింగళాలను, కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ అన్ని రకాల పచ్చకాకులు, పచ్చకాకిడాగలు, కాకిడాగలు, గట్టికాకులు, ఎరుపుకు మించిన కాకిడాగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నసరికి ఎర్ర పొలాలు లేదా డేగ పింగళాలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమింగ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ లేదంటే డేగ పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత ఎర్ర పొలాలు, డేగ పింగళాలు తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులని, చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువారం, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, చింతపిక్కల డేగలు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఒకటి రంగులన్నీ కూడా, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను లేదంటే డేగ పింగళాలను లేదంటే చింతపిక్కల డేగలు ఉంటాయి కదా, ఎదర చింతపిక్కల డేగలు అంటారు, అలాంటి వాటిని కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ అన్ని రకాల కాకి నెమల్లో, శుద్ధ నెమల్లో, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, వాటితో పాటు 9 వన్నె కాకులు మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు లేదా కోడికాకి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను కానీ లేదంటే కోడి కాకి డేగలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి కాకులకైనా కోడి కాకి డేగలకైనా బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉంటేనే ఎక్సలెంట్గా అంటే బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది, అలా ఉంటేనే విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిది రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, అలాగే శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి గెలిసే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులన్నీ కూడా. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి కాకి డేగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్బరాసి నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను కానీ లేదంటే ఎర్ర అబ్బరాసి నెమళ్ళను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే ఎర్ర నెమళ్ళకు, ఎర్ర అబ్బరాసి నెమళ్ళకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోగలు కానీ ఎలాంటి తెలుపు ఎక్కలు అనేవి అసలు ఉండకూడదు,
అలా లేని ఎర్ర నెమలను ఎర్ర అబ్రాస్ నెమలను మాత్రమే మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక నెక్స్ట్ వాటి తరువాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులని చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్నప్పటికీ శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమలలు, నెమలి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, కాకి డేగలు, వాటితో పాటు గట్టి కాకులు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులన్నీ కూడా. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే అన్ని రకాల పింగళాలు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు, వాటితో పాటు కోడి చూపు అనేది ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఎర్ర నెమళ్ళను, ఎక్కడ కోడి చూపు లేని ఎర్ర నెమళ్ళను లేదంటే ఎర్ర అబ్రాస్ నెమళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక్కడ అన్ని రకాల కోడి చూపు పింగళాలను ఉపయోగించుకున్నామంటే చాలా మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్.